మైశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రపంచ దివ్యాంగ వారోత్సవాల సందర్భంగా అర్హులైన 76 మంది వికలాంగుల లబ్ధిదారులకు మోటరైజ్డ్ ఛార్జింగ్ ట్రైసైకిళ్లను మంత్రి సబితాయింద్ర రెడ్డి అందజేశారు. నూతనంగా వివాహం జరుపుకున్న వికలాంగ జంటకి జేఎన్ఎన్యూఆర్ఎం తుర్కాంజల్లో ఇల్లు పట్ట అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ పారిజాత నరసింహారెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. अलगे सहचार मंत्री के सबिता गेलंगा अभिवृद्धि भागस्नाई इवन संक्षेम पथका अभिवृद्धि पड़ता सभा तप अला सभा उद्देश्य चपेट जी दाखिल स्वानकूल का स्पंदी अम्मगार मेयर गारे मन राज्य बुड्डीवा मन मंदारी एंक्वरी बीरबल बीरबल अटाड़ बुड्डीवा प्रभु प्रभु पिछा नीक बुड्डीवा उठर अटे अन्या भाव इध स्टोरी एंकंटे प्रति मन कोई मन मन अर्थम चुस्काल एवर अन्याय भावन अच्छे गुड्डीवा प्रभु अदी राज्य चूस अंदर बहुत कदा एक्ना दुड्डीवा अंदर गुड्डीवा गुड्डीवा राशि मरी चूपस्ता अन्न तरह प्रभु आज्ञापिस्ट ओके सर चूस्त नीमा ना मट ना बीरबल की ఒక సమయం ఇస్తారు ఒక గంట సమయం ఇస్తారు వారు గాని ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా బీర్బల్ ని వెల్కరించి బీర్బల్ ను ఇక్కడ ఏం చేస్తున్నావ్ బీర్బల్ ను ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని ఎంత మంది ఎంటారో అంత మంది క్వశ్చన్ చేస్తారు అయితే బీర్బల్ ఒక కాపీలో రాసుకొని వస్తాడు చెప్పింది కదా అవన్నీ ఒక లైన్ లో రాస్తారు వాళ్ళ పేర్లందరిని రాస్తారు ఒక గంట సేపట్లోనే లెక్క పెట్ట డిసెంబర్ 3 రోజు చేసుకుంటూ ఉంటాం కానీ మనం ఈ ప్రతి రోజు చేసుకోవాలని టైం బట్టి చేసుకుందామని ఆలోచనతో ఈ రోజు చేసుకోవడం మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా మిమ్మల్ని అందరిని ఇక్కడ విసి విధంగా మాట్లాడడం సంతోషం అయితే ఈ రోజు ఈ గ్రౌండ్ లో మొదటి ప్రోగ్రామ్ మీ చేయడం అనేది ఇంకా సంతోషంగా ఉంది ఎందుకంటే ఫస్ట్ ప్రోగ్రామ్ మీ చేస్తాను ఈ గ్రౌండ్ కంప్లీట్ కాలేదు నాగేశ్వరం కూడా కాలేదు కానీ మీ ప్రోగ్రామ్ చేయడమే చాలా హ్యాపీగా ఉంది చాలా కార్యక్రమాలు చేస్తా ఉంటాం ప్రతిసారి ప్రతి రోజు చాలా ఇనాగ్రేషన్స్ పోతుంటాం ఫౌండేషన్స్ పోతుంటాం జనాలను కలుస్తూ ఉంటాం కానీ కొన్ని కొన్ని కార్యక్రమాలు మనసుకు సంతోషాన్ని ఇస్తాయి అందులో మీకు అందించింది తప్పకుండా భవిష్యత్తులో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక రకంగా ప్రభుత్వం రూపాది ఏదో ఒక రకంగా సహాయం దొరికేటట్టు చేయడం జరుగుతుందని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ బాబు రాజేష్ ని ఒకరో డిస్టర్బ్ చేస్తున్నారు మహేష్ గారిని రామకృష్ణ గారి వేదిక మీద ఉన్నారు ఇక్కడ నాకు నాకు అర్థమైన కాడికి మీర్పేట బడంపేట సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది వచ్చున్నారు కానీ నేనేమంటున్నానంటే రామకృష్ణ గారికి కాన్సెన్సి మొత్తం ఉన్న వికలాంగులను కూడా ఏకతాటిపై తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి వాళ్ళ ప్రభుత్వం నుండి కావాల్సిన సహాయ సహకారాలు ఏ కావాలో మీ ద్వారా వాళ్ళకి అందాలనేది నా ఆకాంక్ష ఎందుకంటే స్థానికంగా ఉన్న గౌరవ కార్పొరేటర్స్ కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ అందరూ కూడా అందుబాటులో ఉంటారు మేయర్స్ కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ మీరు అందరం ఒకతాటిపై తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం నుండి ఏదైనా కావాలన్నప్పుడు మీరు ఒత్తిడి తీసుకురావచ్చు ప్రభుత్వం నుండి వస్తున్నప్పుడు ఇంతమంది ఉన్నది నా నియోజకవర్గంలో నాకు కూడా ఒక డాట రావడం కావచ్చు డిసెంబర్ అక్కడ అక్కడ రాష్ట్రం అంతా కూడా ప్రోగ్రామ్స్ చేస్తున్న సందర్భంలో డిసెంబర్ లో రాష్ట్ర వ్యాప్తంగా చేసిన అక్కడ మిగిలిన ప్లేస్ లో ఈరోజు చేయడం జరిగింది బడంపేట కార్పొరేషన్ సంబంధించి ఈరోజు వికలాంగుల దినోత్సవ ప్రోగ్రామ్ చేసుకుంటూ వాళ్ళందరూ వికలాంగుల తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్న అసోసియేషన్ ఏదైతే ఉందో వికలాంగులకు సంబంధించిన అసోసియేషన్ స్ట్రాంగ్ గా పనిచేసుకుంటారు రామకృష్ణ గానీ అండ్ మహేష్ గానీ వీళ్ళు బాగా గట్టిగా పనిచేసుకుంటారు వాళ్ళు వాళ్ళకి కావాల్సిన అవసరాలే కాకుండా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా వచ్చే బెనిఫిట్స్ ఏమైనా ఉంటే ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ టీం ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళందరూ కూడా కార్పొరేటర్లతోనో స్థానికంగా ఉన్న కార్పొరేటర్లతో టచ్ లో ఉండి ప్రభుత్వం నుండి వచ్చే హెల్ప్ అంతా కూడా చేసి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు దాంట్లో భాగంగా నా దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడున్న దివ్యాంగులకు అందరికీ కూడా ట్రై సైకిల్ ఇస్తే బాగుంటుందని కోరుతున్నప్పుడు మోటరైజ్డ్ ట్రై సైకిల్స్ ఈరోజు మన బడంపేట మీర్పేట జల్పల్లి సంబంధించిన దివ్యాంగ
దివ్యాంగులకు సంబంధించి 80% అబౌ ఉన్న వాళ్ళందరికీ ట్రై సైకిల్ మోటరైజ్డ్ ట్రై సైకిల్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 76 మందికి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో ఏదున్నా కూడా ప్రభుత్వం దివ్యాంగులకు సంబంధించిన వెసులుబాటు ఏదైతే కల్పించున్నారో ఇంకెక్కువ కల్పించున్నారు. అంటే గతంలో కన్నా ఇప్పుడు కూడా అప్గ్రేడ్ చేసి గతంలో ట్రై సైకిల్ నుంచి ఇంత తిప్పుకొని పోయితే మోటరైజర్ చేయడం జరిగింది. వాళ్ళకి దాంతోపాటు ఒక హెల్మెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఛార్జింగ్ చేసుకొని హెల్మెట్తో కూడా తప్పకుండా ఉపయోగించుకోవాలని వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ మీద ఇస్తే బాగుంటుందని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాను. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి వాళ్ళకు కొంత పర్సంటేజ్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ అలాట్మెంట్లో తప్పకుండా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న దివ్యాంగులకు అందరికీ ఏదైనా ఉపాధి కల్పించాలని కోరుతాము. సో దానికి సంబంధించి కూడా తొందరలో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కొంత ప్లేస్ అలాట్ చేయమని అడుగుతా ఉన్నాం. అది చూసి ప్లేస్ అలాంటి చేయడం జరుగుతుంది. స్థానికంగా ఉన్న మేయర్ గారికి పార్జత నరసింహారెడ్డి గారు అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ అర్జున్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఒక ప్లేస్ ఏదో ఒకటి చూసి అక్కడ వాళ్ళకి ఇవ్వాలని తొందరలోనే వాళ్ళకు ఆ ప్లేస్ ఇస్తే వాళ్ళు అక్కడ ఏదైనా చిన్న చిన్న ఉపాధికి సంబంధించిన అవకాశాలు ఉండేటట్టు చూడడం జరుగుతుంది. దాంతోపాటు మన కాన్స్టిట్యూన్సీ సంబంధించి ముఖ్యంగా అర్బన్ తుక్కు కూడా జల్పల్లి నీర్పేట పడంపేట సంబంధించి మెక్మా ఆఫీసర్ని హనుమంత్ రెడ్డి గారిని పిలిచి మేయర్ గారిని ఒక రివ్యూ తీసుకోమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఐకేపీ గ్రూపులలో వికలాంగులకు సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి. అసలు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన అవసరం ఏంటి అనేది ఒకటి ఎక్సైజ్ చేయమన్నాం. ఆ విధంగా వాళ్ళకు ప్రభుత్వ పరంగా అందించిన సహాయాన్ని అందించడం జరుగుతుంది. అవన్నీ కూడా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన దివ్యాంగులకి రవీంద్ర భారతిలో ఇవ్వడం జరిగింది. అవి సెల్ ఫోన్స్ కావచ్చు, ఐప్యాడ్స్ కావచ్చు, లేకపోతే ల్యాప్టాప్స్ కావచ్చు, మోటరైజ్డ్ వెహికల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇచ్చున్నాం. నేను మన నియోజకవర్గం సంబంధించి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. బడంపేట వాళ్ళు ఉన్నారు, నేర్పేట వాళ్ళు ఉన్నారు, జల్పల్లి వాళ్ళు ఉన్నారు, సికింద్రాబాద్ వాళ్ళు ఉన్నారు, ఎల్బీ నగర్ వాళ్ళు ఉన్నారు. ఓకే, వాళ్ళందరికీ మంచి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.